కర్నూలు జిల్లా డోన్ పట్టణ ప్రజలకు సిఐ సుబ్రహ్మణ్యం పోలీస్ వారి తరపున ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. జిల్లా ఎస్పీ మరియు డోన్ డిఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో వ్యాపార కార్యక్రమాలన్నీ 8 కల్లా ముగించాలన్నారు. అలాగే పట్టణ ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని, ఇరుగు పొరుగు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. కోవిడ్ నియమాలను పాటిస్తూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అలాగే పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో 15 టీం గల పోలీసులతో బందోబస్తు నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణం చుట్టూ సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని, ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు అల్లర్లు చేస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రత్యేకంగా మహిళల పట్ల అసభ్యంగా కానీ దుస్తుగా కానీ ఎవరు వ్యవహరించినా పోలీసు వెంటనే అసమించే అవకాశం ఉంటుంది. కాబట్టి నగరమంతా సారీ పట్టణమంతా సుమారు 15 టీములతో పోలీసు బందోబస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పట్టణమంతా సీసీ కెమెరాలతో నింపివేయడం జరిగింది. కాబట్టి సీసీ కెమెరా నిఘాలో ఒక టీము పర్యవేక్షిస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఏ ఒక్కరూ ఆవేశానికి లేదంటే ఫ్యాషన్కి పోకుండా కుటుంబంతో కలిసి సంతోషం జరుపుకోవాలనే కానీ వేరే విధంగా జరగకూడదు. అదేవిధంగా ఈ కోవిడ్ ప్రోటోకాల్ ఉన్నందున కోవిడ్ రూల్స్లో పాటించాల్సిన అవసరం ఇంతనే ఉంది. ఇందులో భాగంగా పోలీస్ వ్యవస్థ మాత్రము అందుబాటులో అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా ఎనీ ఎమర్జెన్సీ ఉంటే పోలీసు సమస్య ఫోన్ చేయొచ్చు, వెంటనే పోలీసు వారు స్పందిస్తారు. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరం ఏదైతే ఉందో ప్రతి కుటుంబంలోకి నూతన ఆనందాన్ని నూతన సంతోషాన్ని నింపే విధంగా ఉండాలని కానీ విషాదాలని కానీ ప్రమాదాలని కానీ దుఃఖాన్ని కానీ కుటుంబంలోకి రాకుండా ఉండే విధంగా ఓన్లీ సంతోషమే వచ్చి కాదన మేము కూడా మనస్ఫూర్తిగా చూసుకుంటున్నాము. కాబట్టి అందరి ప్రకారము ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.